ఐ థింక్ మీ అందరికీ తెలిసే ఉంటది లాపతా లేడీస్ మన ఇండియా నుంచి ఆస్కర్ కి సెలెక్ట్ అయిన మూవీ అని. అయితే ఈ మూవీతో పాటు ఆస్కర్ కోసం మొత్తం 29 మూవీస్ ని నామినేట్ చేశారు. అయితే అవన్నీ చూసి అందులో నుంచి లాపతా లేడీస్ ని సెలెక్ట్ చేశారు. ఆ 29 మూవీస్ లో కల్కి, యానిమల్, మహారాజా, కిల్, హనుమాన్ లాంటి కమర్షియల్ మూవీస్ కూడా ఉన్నాయి. ఐ హ్యావ్ నో హేట్ ఆన్ లాపతా లేడీస్, ఇట్స్ ఎ బ్రిలియంట్ అండ్ బ్యూటిఫుల్ మూవీ, ఐ లవ్డ్ దట్ మూవీ. అయితే నామినేట్ అయిన 29 మూవీస్ లో లాపతా లేడీస్ కంటే డిజర్వింగ్ మూవీస్ కొన్ని ఉన్నాయని నాకు అనిపించింది. అన్ని మూవీస్ ని ఫిల్టర్ చేసి చేసి ఫైనల్లీ ఓ 3 మూవీస్ దగ్గర ఆగా. అవి వాలై, ఆల్ వి ఇమాజిన్ అస్ లైట్, ఆడు జీవితం, ద గోట్ లైఫ్. ఇప్పుడు అవార్డ్స్ కోసమే తీసినట్టు ఉంటాయి కదా కొన్ని మూవీస్, నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ అలానే ఉంటాయి. పర్ఫార్మెన్సెస్, ప్రెజెంటేషన్ చూస్తే అలానే అనిపిస్తుంది. ఆల్రెడీ ఆల్ వి ఇమాజిన్ అస్ లైట్ కి ఒక అవార్డ్ వచ్చింది. అయితే నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ ని వదిలేసి లాపతా లేడీస్ ని చూస్ చేసుకున్నారు, దట్స్ ఫైన్. ఆ మూవీ కూడా మంచి మూవీనే. మేబీ ద సెలక్షన్ కమిటీ సా సంథింగ్ గ్రేట్ ఇన్ దట్ మూవీ, బట్ ఆ సెలక్షన్ వెనుక ఏదైతే ఒక రీజన్ ని చెప్పారో అది నాకంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి అంటే, మేము ఇండియాని అన్ని రకాలుగా రిప్రజెంట్ చేయగలిగే మూవీ కోసం చూసాం, ఇండియన్ సోషల్ సిస్టమ్ ని రిప్రజెంట్ చేయగలిగే మూవీని సెలెక్ట్ చేశాం, ఇది వాళ్ళు చెప్పిన రీజన్. బట్ నా వరకు లాపతా లేడీస్ జస్ట్ రిప్రజెంట్స్ ద సోషల్ సిస్టమ్ ఆఫ్ ఓన్లీ వన్ పార్ట్ అండ్ వన్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో నాకైతే ఆ రీజన్ జస్టిఫైడ్ లా అనిపించలేదు. నేను వాలై, ఆల్ వి ఇమాజిన్ అస్ లైట్ అండ్ ఆడు జీవితం ద గోట్ లైఫ్ నుంచి ఒక మూవీని సెలెక్ట్ చేయాలంటే కళ్ళు మూసుకుని ఆడు జీవితం ద గోట్ లైఫ్ ని సెలెక్ట్ చేస్తా. ఈ మూవీని సెలెక్ట్ చేసి ఉంటే ఏదో ఒక అవార్డ్ మనకి వచ్చి ఉండేదని నా ఫీలింగ్. ఇప్పుడైతే లాపతా లేడీస్ ఆస్కర్ కి సెలెక్ట్ అయింది, దట్స్ ఫైన్. అట్లీస్ట్ ఈ మూవీకి ఏదో ఒక అవార్డ్ వస్తే హ్యాపీనే. మరి మీరు ఏ మూవీని ఆస్కర్ కి సెలెక్ట్ చేస్తే బాగుండేదని అనుకున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.